పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. పాలమూరు అభివృద్ధి కోసం రేవంత్ ఎప్పుడైనా పోరాటం చేశారా అంటూ మాట్లాడారు డీకే అరుణ. కాంగ్రెస్ హామీలన్నీ బోగస్, ప్రజలను మోసం చేస్తున్నారన్నారు అరుణ. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తారా అంటూ మాట్లాడారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. పాలమూరు అభివృద్ధి కోసం రేవంత్ ఎప్పుడైనా పోరాటం చేశారా అని అడిగారు. కాంగ్రెస్ హామీలన్నీ బోగస్, ప్రజలను మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ అన్నారు డీకే అరుణ. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తారా అంటూ అన్నారు. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాటలు ఎలా మాట్లాడతారంటూ అన్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. పాలమూరు అభివృద్ధి కోసం రేవంత్ ఎప్పుడైనా కృషి చేశారా అన్నారు. కాంగ్రెస్ హామీలన్నీ బోగస్, వీటితో ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అభ్యర్థి శివాజీ అందిస్తారు. శివాజీ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి డీకే అరుణ ఫైర్ అయ్యారు, వారికి సవాల్ కూడా విసిరినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? మహబూబ్నగర్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నుంచి కూడా మన్నెం శ్రీనివాసరెడ్డి పోటీలు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా పోటీ అయితే నెలకొంది. గత కొద్ది రోజుల క్రితము మాటల తూటలతో రాజకీయాన్ని ఇక్కడ పాలమూరులో వేడెక్కిచ్చే విధంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో గత 2 వారాల పర్యాయంలో ఈ 15 రోజుల కాలఖండంలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గడిచినటువంటి యొక్క అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ యొక్క ప్రక్రియలో తన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ర రెడ్డికి యొక్క నామినేషన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెట్టుగడ్డ మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మెట్టుగడ్డ ప్రాంతం నుంచి ఒక భారీ ర్యాలీ తోటి కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీతో వెళ్లారు. ఈ ర్యాలీలో నిర్వహించిన అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు బీజేపీ ఒకవైపు టీఆర్ఎస్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని తన యొక్క మాటల చూటాలతోటి ఇక్కడ వేడెక్కించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో చూసినట్టయితే ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు చేసినటువంటి ఎవరైతే మాటలు చేశారో మా ఎమ్మెల్యేలు మాకు కన్సల్లో ఉన్నారో మేము పిలిస్తే ఇప్పటికిప్పటికే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు టీఆర్ఎస్ చేసినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ డీకే అరుణ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమల రేవంత్ రెడ్డి ఇక్కడ తర్వాత పాలమూరు ప్రాజెక్టు కి ఏం చేశారని చెప్పేసి నిలదీయడంతో ఇక్కడ హాట్ టాపిక్ గా కొద్ది రోజుల క్రితం మాటల వేడిగా నడిచింది. ఈ నేపథ్యంలో నామినేషన్ కు వచ్చినటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా పరుష పదజాలంగా ఉన్నాయి. ఇక్కడ పాలమూరు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి డీకే అరుణ గారు ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో చాలా ఘాటు గా స్పందించారు. అయితే ఆగస్టు 15లోగా హామీలు కనుక నెరవేర్చకుంటే రాజీనామా చేస్తారంటూ కూడా డీకే అరుణ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. సో దీనిపై కాంగ్రెస్ నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పందించారా?
గత కొద్ది రోజుల క్రితమే కొడంగల్లో నిర్వహించినటువంటి ఏదైతే ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి మాత్రము పదిహేను రోజుల కాల వ్యవధిలోనే 6 సార్లు పర్యటించడం అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ సమీకరణలు చాలా వేడిగా నడిచినాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొడంగల్ ప్రాంతంలో నిర్వహించినటువంటి ఏదైతే ముఖ్య కార్యకర్తల సమావేశంలో తనపై ఇక్కడ కావాలనే కుట్ర చేస్తున్నారు, ఈ కుట్రల నేపథ్యంలో నన్ను ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాటలు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ గడిచిన కొద్ది రోజుల క్రితమే మహబూబ్నగర్ లో గడిచినటువంటి బహిరంగ సభలో, నారాయణపేటలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి 15 తేదీ లోపల రైతు బంధు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి గ్యారంటీల పథకాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క 15 తేదీ లోపల ఈ యొక్క దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తేనే కొనసాగింపుగానే ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే దీనిపై కూడా 15 తారీఖు లోపల గిట్ల ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా రైతు బంధు కూడా రైతు భరోసాలు ఇవన్నీ కూడా మీరు అమలు చేయకపోతే సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా డీకే అర్ణ సవాల్ విసారు. అదేవిధంగా మీరు ఏవైతే ముఖ్యమంత్రి పదవి స్థానంలో కూర్చొని మీరు అబద్ధాలకు సంబంధించినటువంటి హామీలు నెరవేరడం కాదు, ఈ అబద్ధాలు కూడా దేవుడి మీద ప్రమాణాలు చేసి మీరు ప్రమాణాలు చేయడం కాదు, మీకు ఒక రకంగా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నట్లు అయితే మీరు ఆ స్థాయిని గుట్లో మీరు గుర్తించినట్లయితే మీరు మీ కుటుంబ సభ్యులపైనే ప్రమాణం చేయాలి, అప్పుడు మాత్రమే పాలమూరు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా అనేటటువంటి విధంగా కూడా డీకే అర్ణ గారు గట్టిగానే మాటలు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పాలమూరు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేవలము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మాత్రమే కాకుండా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ డీకే అర్ణ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి విధంగానే ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని చెప్పేసి స్థానికంగా రాజకీయ విశ్లేషణ కూడా ఇక్కడ చర్చ కార్యకర్తల లోపల కూడా చర్చ కొనసాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.